బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒకవైపు ఓటీటీ ప్రభావం, ఇక మరోవైపు ఐపీఎల్ ఎఫెక్ట్. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లడమే మానేశారు. ఈ క్రమంలో నేటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే మూతపడబోతున్నాయి. సినిమా సీజన్ అని చెప్పుకునే వేసవిలోనూ థియేటర్స్ మూతపడుతూ ఉండటం పరిస్థితికి అర్థం పడుతోంది. సరైన సినిమాలు లేకపోవటం, విడుదలైన సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు రాకపోవడంతో నిర్వహణ భారమై యాజమాన్యాలు షోలను రద్దు చేసుకుంటున్నాయి. కొన్ని నెలలుగా థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ఒక్కొక్క థియేటర్ నిర్వహణకు 10 నుండి 12 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ప్రేక్షకులు రాక తమకు కరెంటు ఛార్జీలు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సినిమాలు వస్తే మళ్లీ తెరుస్తామని చెబుతున్నారు. అయితే ఎగ్జిబిటర్స్ నిర్ణయాన్నే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తప్పుపడుతున్నారు. ఇప్పటికి మొత్తంగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే మూతపడుతున్నాయి. వాటి నుండి ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్ చెప్పండి, ఇటు సినిమాలు లేక, సరైన సినిమాలు లేక, ఇక సీజన్ కూడా కాక సింగిల్ థియేటర్ స్క్రీన్ థియేటర్స్ అయితే మూతపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ అయితే విషయాన్ని తప్పుపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారు? సర్తాజ్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు చలన చిత్రాలను ప్రదర్శించేటువంటి సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకైతే కొంచెం ప్రజాదరణ తగ్గిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు సినిమాలు విడుదల కాకపోవడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఇటు ఎన్నికలు జరిగినాయి, అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే సినిమా థియేటర్ల వైపు కొంత జనాలు దూరంగా ఉంటున్నారు. కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా వాయిదా అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ వాయిదాల కారణంగా అయితే థియేటర్ వ్యాప్తంగా కూడా మనం ప్రస్తుతం హైదరాబాద్లో నారాయణగూడలో ఉన్నటువంటి తారకరామ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ థియేటర్ను చూడవచ్చు. ఏంటంటే రానున్న వారం రోజులు కూడా సినిమాలు రిలీజ్ లేకపోవడం కారణంగా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఈ థియేటర్ కూడా ఉంది. మనం ప్రస్తుతం తారకరామ సినీప్లెక్స్ ఏదైతే నారాయణగూడలో ఉందో ఇక్కడ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్లలో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్ద సినిమాలు వస్తేనే కొంత హడావిడి ఉంటుంది తప్ప చిన్న సినిమాలు వచ్చినప్పటికీ కూడా వారికి లాభం కంటే నష్టం. అంటే ఒక సినిమా థియేటర్లో ఒక షో వేసిన సమయంలో కేవలం 4 5 కనుక వచ్చినట్లయితే వాళ్లకు కనీసం థియేటర్లో షో వేయలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా 4 5 వచ్చినా కాసేపటికి జనాల ఆదరణ పెరుగుతుందని చెప్పేసి ఒకవేళ సినిమా వేసినప్పటికీ కూడా ఈ కరెంటు బిల్లు ఛార్జీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ చేసేటువంటి ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళ ఛార్జెస్ కూడా రాకపోవడంతో పాటు అదనంగా సినిమా కొనుగోలు చేసేటువంటి భారం కూడా ఇటు థియేటర్ల యాజమాన్యాలపైన పడుతుంది. దీంతో సినిమా యాజమాన్యాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ గతంలో కొద్ది రోజుల నుంచి ఒక ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అంటే పాత సినిమాలను కూడా రీరిలీజ్ చేస్తున్నట్టుగా అయితే సినిమాలు నడిపిస్తూ ఉన్నారు. ఎవరైతే తమ అభిమాన సినిమా హీరోలు వస్తున్నారో వాటికి సంబంధించి కొన్ని కొన్ని సందర్భాలలో అంటే వారికి ఉన్నటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునే ప్రక్రియలో భాగంగా ప్రీవియరీ మార్నింగ్ షోస్ రీరిలీజ్ చేసుకున్నప్పటికీ కూడా వారికి ఒక షో మాత్రమే నడుస్తూ ఉంది. అంటే జనరల్గా రెగ్యులర్గా సినిమా ఏదైతే ఉంటుందో సినిమా కాకుండా మార్నింగ్ షోస్లలో అయితే రీరిలీజ్ షోస్ చేసుకున్నారు. ఈరోజు మనం చూస్తే హైదరాబాద్లో కొన్ని థియేటర్లలో అయితే రీరిలీజ్ సినిమాలు కూడా నడుస్తూ ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కానీ పూర్తి స్థాయిలో సింగిల్ స్క్రీన్లు మాత్రం ఇక్కడ సినిమా ఆదరణ లేక ఇటు ప్రజలు రాక ఇటు సినిమాలు కూడా విడుదలకు నోచుకోకపోవడంతో పాటు చాలా సినిమాలు కూడా 1-2 నెలలు ముందుకు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అంటే మే నెలలో ఒక 2-3 చిత్రాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి వారంలో శుక్రవారం రోజైతే మనకు తెలుగు చలనచిత్రాలు రిలీజెస్ ఉంటాయి. కానీ ఈ రిలీజెస్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అంటే గత నెల మనం చూసుకున్నట్లయితే ఈ నెల 10వ తేదీన ఒక సినిమా రిలీజ్ అయింది, అనంతరం ఈరోజు 17వ తేదీన మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈరోజు సినిమా రిలీజ్ లేకపోవడం కారణంగా మరొక సినిమా 25వ తేదీనే రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజుల గ్యాప్ ఏదైతే ఉందో సినిమాలో థియేటర్లో సినిమా వేయడం కంటే సినిమా వేయకపోవడం వలనే కొంత తమ నష్టాన్ని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే థియేటర్లు కూడా స్వచ్ఛందంగా సినిమా థియేటర్లో ప్రదర్శన నిలిపివేసేటువంటి ఒక ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం చూడవచ్చు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సినిమాలు చూడాలనుకున్నప్పటికీ కూడా పెద్ద సినిమాలో రావడం లేదు. పూర్తి స్థాయిలో మనకు చాలా సినిమాలు కూడా ఇప్పుడు నిర్మాణంలోనే ఉన్నాయి. మనం చూస్తే చాలా సినిమాల నిర్మాణం నేపథ్యంలో పెద్ద హీరోలకు సంబంధించిన సినిమాలు ఒక్కొక్క సినిమా రావడానికి సుమారు 3 ఏళ్ల సమయం కూడా పడతా ఉంది. అంటే మనం చూసుకుంటే
ఇక్కడ బాక్సాఫీస్ కలెక్షన్స్ లో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రాలు కూడా నడుస్తున్న నేపథ్యంలో హీరోలకు రెమ్యునేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కానీ థియేటర్లలో సినిమాలు మాత్రం సంవత్సరానికి కేవలం 1 నుంచి 2 మాత్రమే పెద్ద సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు వచ్చినప్పటికి కూడా వాటి టైం టెన్యూర్ అనేది కూడా కేవలం వారం రోజులు మాత్రమే కొనసాగుతుంది. పెద్ద సినిమాలకు కూడా చిన్న సినిమాలు అయితే రిలీజ్ చేసినప్పటికీ వాటి వల్ల రిలీజ్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ క్రమంలో చేసేది ఏమీ లేక హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అయితే కొన్ని హిందీ ఇంగ్లీష్ సినిమాలను కూడా ప్లే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు హిందీ ఇంగ్లీష్ సినిమాల పైన కూడా కొంత పట్టున్న నేపథ్యంలో హిందీ ఇంగ్లీష్ సినిమాలు కూడా రిలీజెస్ లేవు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో చేసేది ఏమీ లేక తమకున్నటువంటి భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా అయితే స్వచ్ఛందంగా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు నిలిపివేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క నిలిపివేసినటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాజమాన్యాలు చూసుకున్నప్పటికి కూడా కొంత ఇటు ఎవరైతే సినిమా చూడాలనుకునేటువంటి ప్రేక్షకులు ఉన్నారో వారికి కూడా కొంత ఇబ్బంది అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా అనేది మనిషికి ఇక్కడ ప్రజలకు కాలక్షేపం కోసం ఒక సినిమానే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో సినిమాలు రిలీజ్ లేకపోవడం కారణంగా థియేటర్లు అయితే బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడవచ్చు ప్రజాదరణ లేక కనీసం థియేటర్లో మెయింటెనెన్స్ కూడా చేయలేనటువంటి పరిస్థితికి థియేటర్ యాజమాన్యాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా ఉంటుందో అప్పుడు మాత్రమే మెయింటెనెన్స్లు చేసేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం కానీ ప్రతి నెల వాళ్ళకు జీతాలు ఇవ్వడం కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్ల యజమానులు కోరేది ఏంటంటే తమను ఆదుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా తెలుగు చలనచిత్ర రంగాన్ని ముందుకు నడిపించడంలో ఈ యొక్క సింగిల్ స్క్రీన్ల పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు సినిమా అనగానే గ్రామీణ స్థాయి నుంచి పట్టణం వరకు ముఖ్యంగా రాజధాని వరకు కూడా అన్ని సినిమాలలో సింగిల్ స్క్రీన్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్లు కానీ అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినప్పటికీ కూడా సినిమా రంగాన్ని ఈరోజు ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ రాష్ట్ర ఆదాయంలో కానీ ఒక ప్రధాన వనరుగా తీసుకొచ్చినటువంటి చరిత్ర సింగిల్ స్క్రీన్లకు ఉందని ఆ యాజమాన్యాలు అయితే ప్రస్తుతం ప్రభుత్వం తమ పరిస్థితి బాగోలేదని సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల ఇటు ప్రభుత్వంతో పాటు అంతేకాకుండా ప్రొడ్యూసర్లు కూడా తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రొడ్యూసర్లు కూడా ఏదైతే ఎగ్జిబిటర్స్ చేసేటువంటి కామెంట్స్ కూడా తిప్పి కొడతా ఉన్నారు. ఎందుకంటే సినిమాలు అనేది రిలీజ్ ఎంతైతే ముఖ్యమో సినిమాలను ఆ స్థాయిలో నిర్మించాలనేటువంటి అంశంలో ప్రొడ్యూసర్లు కూడా భారీ బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో అయితే ఈ యొక్క సమస్యను ఏ విధంగా అధిగమించాలనేది కొన్ని ప్రత్యేక సంస్కరణలు చేపట్టినట్లయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మనుగడ కొనసాగుతుందని ఇటు యాజమాన్యాలు కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సర్తాజ్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.